ఊళ్ళు అంటారు మా జగన్ చాలా మంచివాడు ఇట్ అంటారు, మా జగన్ చాలా మంచివాడు, చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు. మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి అడ్డగాడిద. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం. ఇక ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా ఇవే కదా, ఇవి లాంటి ఇంకొకరు ఉండరమ్మా అంటున్నావు. అదేంటో అంత మాట తీసు, ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను ఎందుకు పొమ్మని అయ్యావు కదా, సున్న పొతలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బ్యాంకర్స్. ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాని మీద అభ్యంతరాలు ఏదైనా రివర్స్ అయితే ఆ పోస్ట్ను తొలగిస్తారు వంశీ గారు. ఓకే, కానీ రోజా మాత్రం మొత్తం యూట్యూబ్ ఛానల్నే తీసేసింది. ఓం శాంతి, ఓం శాంతి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయన, ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా. ఆయన భయపడుతుంటాడు, నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని అక్రమార్కురాలు. ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. చూడు తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కొట్టడాన్ని పెట్టి పోలింగ్ పెట్టింది అమ్మ, అవును కాదు అని పెట్టింది పెట్టింది తాగుంటది ఖచ్చితంగా. రోజా ఇది పెట్టప్పుడు తాగింది మా అమ్మ మీద. నా తెలుసు కాబట్టి మీకు దండం పెడతా, రోజా ఇది పెట్టినప్పుడు తాగింది. తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాలి ముందు ఏదో తాగింది, తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరు డేర్ చేయలేకున్నారు దీన్ని, అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాన్ని పెట్టగలిందంటే తాగుంది. అయ్యా తెలీదు, నిజంగా తెలుసు సార్, నాకు తెలిసి నిజం అంతా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారికి 8% తిరుమల రెడ్డి కలిసి తప్పి వద్దంటే 3 ముగ్గురులో, చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది.